ఓం నమ శివ శ్రీమాతృ నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, చాలామంది మిత్రులు అడుగుతుంది ఏంటంటే ఆర్థిక సమస్య, కుటుంబ సమస్యలు అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, అలాగే ఆర్థిక స్థితి మెరుగుపడకుండా ఉండటం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి అని అంటున్నారు. మిత్రులారా, జాతకరీత్యా కొన్ని లోపాల వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ త్వరగా ఫలితం రావడానికి ఖర్చు లేకుండా మనం చేసుకోగలిగే ఉపాయం ఏది ఉందని మిత్రులు అడిగారు. ఈ రోజున ఒక చిన్న ఉపాయాన్ని మనం తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నచ్చితే మీకు 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మిత్రులు రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ వీడియోస్ చాలా చేయడం జరిగింది మిత్రులారా. మీరు అంతకుముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఒకవేళ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోకపోతే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. ఈ తంత్రం దేనికి చేయాలి, ఎలాంటి ఫలితాలు ఉంటాయో మీకు ఇప్పుడు వివరిస్తాను. మనకి ఈ తంత్రాన్ని శివాలయంలో కానీ మన ఇంట్లో శివుడి పటం ఉన్నా శివలింగం ఉన్నా అక్కడ చేసుకోవడానికి ఈ తంత్రం ఉపయోగపడుతుంది. ఈ తంత్రాన్ని ఎలా చేయాలి, ఏ రోజు చేయాలో మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. ఈ తంత్రాన్ని సోమవారం నాడు ఉదయం మన ఇంటి దగ్గర కానీ శివాలయంలో కానీ చేసుకోవచ్చు. ఏం చేయాలి, ఎలా చేయాలి? సోమవారం ఉదయాన్నే లేచిన తర్వాత, స్నానం చేసిన తర్వాత మీ పూజా మందిరంలో శివభగవాను పటం ఉన్నా లేకపోయినా శివలింగం ఉన్నా మీరు 2 కర్పూరం బిళ్ళలు తీసుకోండి ఇలా, అలాగే 1 లవంగాన్ని తీసుకోండి. ఈ తంత్రానికి కావాల్సిన కర్పూరము, లవంగ, అలాగే మీరు ఆవు నీతితో దీపం వెలిగించాలి. ముందు ఆవు నీతితో దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత కర్పూరం బిళ్ళలు 2 అలాగే లవంగాన్ని తీసుకొని స్వామివారి ముందు పెట్టాలి. పెట్టి మీరు మీ సంకల్పం ఏదైతే ఉందో, ఏ కోరిక మీ మనసులో ఉందో చెప్పుకోండి. తర్వాత ఓం నమ శివాయ అని 21 సార్లు అనుకోండి, మనసులో అనుకోండి. అనుకున్న తర్వాత ఈ దేవుడి ముందు పెట్టిన కర్పూరం బిళ్ళల్ని, లవంగని ఇలా 2 తీసుకొని, చేతులు ఇలా తీసుకొని, ఏ చేతి తీసుకోవాలి డౌట్ కూడా రావచ్చు, కుడి చేతిలో తీసుకోండి. ఎందుకంటే నేను వీడియో చూపిస్తున్నప్పుడు కుడి చేతిలో మొబైల్ ఉంది, ఎడం చేయి మీకు చూపించాను చూపించడం కోసం. ఇలా పెట్టేసి ఇలా మూసుకొని మీ సంకల్పాన్ని, ఏమి కావాలనుకుంటున్నారో, ఆర్థికమైన విషయం, ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏదైనా గొడవలు ఇలాంటివి తీరిపోవాలి, వాటి నుంచి బయటపడాలని కోరుకోండి. కోరుకుని మీరు ఈ కర్పూరాన్ని మీ ఇంటి దగ్గర తులసి కుండి ఉన్నా, అంటే స్వామికి ఏ నైవేద్యం పెట్టాలండి అని మనం కూడా రావచ్చు, మీరు ఏది ఓపిక ఉంటే ఆ నైవేద్యం పెట్టండి. అలాగే ఇది మాత్రం కర్పూరాన్ని అలాగే లవంగాన్ని మీరు మీ ఇంటి దగ్గర తులసి కుండి ఉంటే తులసి కుండి ముందు ఈ 2 కర్పూర బిళ్ళలు పెట్టి దాని మీద లవంగాన్ని పెట్టి చక్కగా వెలిగించండి. వెలిగించిన తర్వాత ఇందులో కర్పూరం ఈ 2 ఎంతకన్నా ఎక్కువ కాదండి, ఈ లవంగ కూడా దాంట్లో పెట్టి వెలిగించాలి. వెలిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నమస్కారం చేసుకొని ఏమనాలంటే, స్వామి నాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య తీరిపోవడానికి నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పండి. అలా ప్రతి సోమవారం నాడు మీరు ఉదయం పూట లవంగతో కర్పూరంతో స్వామివారికి ఆవనీతితో దీపం వెలిగించి చేయొచ్చు. అలాగే ఇంకొక మార్గం ఏంటంటే, మన ఇంటి దగ్గర తులసి మొక్క లేదండి, అప్పుడు మీ ఇంటి దగ్గరలో కనుక శివాలయం ఉంటే మీరు పూజామందిరంలో ఈ పెట్టారు కదా, కర్పూరం పెట్టారు, లవంగని పెట్టారు, దీన్ని అలాగే చేత్తో పట్టుకొని, కుడి చేయని ఎడం చేయని చేత్తో పట్టుకొని చక్కగా శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో, అంటే శివుడి ముందుని కాదు, శివాలయ ప్రాంగణంలో టెంపుల్ ప్రాంగణంలో ఎక్కడైనా సరే ఇలా పెట్టి దీపం వెలిగించండి. అది తూర్పు వైపుకు కానీ ఉత్తరం వైపుకు కానీ పెట్టి దీపం వెలిగించండి. అంటే దక్షిణ భాగం వైపు కాకుండా తూర్పు, మీ ముఖం అనేది తూర్పు వైపుకి ఉత్తరం వైపుకు ఉండే విధంగా చూసుకోండి. అలా పెట్టి వెలిగించడం వల్ల అక్కడ కూడా వెలిగించే ముందు సంకల్పం చెప్పుకోండి. ఇదే తంత్రం, అంటే డైరెక్ట్గా శివాలయంలో శివుడి ముందు పెట్టి కూడా తీసుకొని వచ్చి వెలిగించవచ్చు. ఇది చేయడం వల్ల మీకు
ఆర్థిక స్థితి మెరుగుపడడానికి అవకాశాలు కనిపిస్తాయి. అలాగే ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రతిదానికి గొడవలు అవుతూ ఉంటాయి కదా, అలాంటి గొడవలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఈ యంత్రాన్ని ప్రతి సోమవారం చేయొచ్చు. అలాగే కొంతమంది మిత్రులు అడగచ్చు, నెలసరి ఉన్నవారి పరిస్థితి ఏంటండి, వాళ్ళు నెల ఇంట్లో ఉన్నప్పుడు మనం చేయొచ్చా అని. వారు నెలసరి ఉన్నప్పుడు ఈ తంత్రాన్ని చేయమాకండి. వారికి ఆ టైం అయిపోయిన తర్వాత సోమవారం నాడు ఉదయం పూట ఈ తంత్రాన్ని చేయాలి. వీలైన వారు ఇంటి దగ్గర చేయండి. తులసి మొక్క ఉన్నవారు ఇంటి దగ్గర చేసుకోండి, తులసి మొక్క లేని వారు శివాలయంలో చేసుకోండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మీరు ఇంతగానో నన్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః.